ప్రభు నామానికి మహిమ కలుగును. మన ప్రభును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో చేరినటువంటి వాక్యం ఉండినటువంటి ఈ ఇదిగో నిన్ను త్వరగా వచ్చుతున్నటువంటి ప్రార్థన కార్యక్రమాన్ని ఈ వాక్యమును వింటున్నటువంటి ఆత్మీయంగా బలపడుతున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాం. ఏ సంస్థకు వెళుతున్నా, ఏ సంఘానికి వెళుతున్నా, ఏ డినామినేషన్కి వెళుతున్నా ఎటువంటి భేదం లేదు. అందరినీ ప్రేమతో ప్రేమిస్తూ అందరూ విని ఆత్మీయంగా బలపరచబడాలని దేవుని మాటలు దేవుడు మీకు తెలియపరుస్తున్నాడు. కనుక ఈ సమయమందు మరొకసారి దేవుని మాటలు వినడానికి ప్రభు మనకిచ్చేటువంటి గొప్ప ధన్యతను బట్టి, గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. నిజంగా మనము ఈ రీతిగా ఉన్నామంటే ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన సంకల్పం. మనం ఏ పాటి వారం ప్రభువా, నాయన, తండ్రి, అబ్బా అని పిలవడానికి కూడా యోగ్యత లేని మనకు యోగ్యతను దేవుడు తన భక్తులైనటువంటి మరి అబ్రహం అయ్య గారు మరి మన సహవాస ది గాస్పల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహవాస వ్యవస్థాపకులైన రాజరత్నం అయ్య గారికి దేవుడు దర్శనం ద్వారా పిలిచి వాగ్దానం చేసి వారి దగ్గరే రక్షణ పొంది దేవుని మార్గం నడిపించబడుతున్నటువంటి అబ్రహం అయ్య గారు ఆత్మ ద్వారా నింపబడి బలమైనటువంటి ఘనమైన పరిచర్య చేశారు. వారి దగ్గర మా తండ్రి గారు రక్షణ పొందారు. మరి మా తండ్రి గారి మా కుటుంబాన్ని దేవుడి మసిలిపట్నాన్ని పిలుచుకొని ఏ యోగ్యత లేకపోయినా యోగ్యతను ప్రభు మాకు అనుగ్రహించారు. కేవలం దేవునికి మహిమ, దేవునికి కృతజ్ఞత, దేవునికి ఎంతో రుణపడి ఉన్నాం. పెద్దలైనటువంటి వారికి రాజరత్నమయ్య గారికి, సహవాస నాయకులైన యశ్వదమయ్య గారికి, అబ్రహమయ్య గారికి, మా తండ్రి గారికి, వీళ్ళందరికీ కూడా మేము ఎంతో రుణపడి ఉంటున్నాం. ఈ సమయం ముందు దేవుని మాట వినడానికి ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి ఎంతగానో ప్రభుని స్తుతించాలి. సమయం ముందు దేవుని వాక్యం విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు 10వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టమ చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రార్థన. కళ్ళు మూసుకునండి, తలలు వంచండి, మోకరించండి. ప్రార్థన చిన్నదైనా పెద్దదైనా ఒక క్షణమైనా రెండు క్షణాలైనా సరే మోకరించడం మనకెంతో ఆశీర్వాదం, మేలు. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల మా ప్రభు, కృప కలిగిన మా నాయన, తల్లిగర భూములోనే నన్ను మీరు ఏర్పాటు చేసుకున్నారు. నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయినప్పటికీ ముగ్గురు మీ రాజ్యంలో ఉన్నారు అన్నలు. నీ దాసు నన్ను భూమి మీద నిలబెట్టారు. ఎన్నో మరణాలు, ఎన్నో అవంతరాలు, ఎన్నో శోధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు నా మీదకు సాతాను అటాక్ చేసినప్పటికీ సాతాన్ని తొలగించి తప్పించి దాని బారి నుంచి విమోచించి నీ సేవకుడికి నీ ఘనమైన పరిచయాలు వాడుకునే విధానాన్ని బట్టి వందన. ఈ సమయం ముందు ప్రభు చదువుకున్న లేఖనం ద్వారా నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, దేవుని పిల్లలారా, మరొకసారి దేవుని మాటలు వినడానికి మనకి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ లోకములో లోకపు మాటలు వినేటువంటి చెవులు అందరికీ ఉంటాయి. దురద చెవులు, ఏనుగు చెవులు, చాట చెవులు, రకరకాలైనటువంటి పాపపు చెవులు లోకపు మాటలు వింటానికి ఉంటాయి, కానీ దేవుని మాటలు వినటానికి ఉండవు. ఎవరైతే ఆత్మ కలిగి, ఆత్మ చెవులు కలిగి ఆత్మ మాటలు వింటారో ఆత్మీయంగా బలపరచబడి ఆత్మరాజ్యం కొరకు సిద్ధపడతారు. కనుక ఆత్మ చేత నింపబడుతూ దేవుని మాటలు ఆలకించాలి. ఇక్కడ సామెతలు గ్రంథము, సామెతలను సొలొమోను రాశారు. సొలొమోను అనగా సమాధానకర్త. కనుక సమాధానకర్త అనేటువంటి ఆత్మ సంబంధమైన మాటలను సొలొమోను ద్వారా రాయబడిన ఈ మాటలు మనం చదువుకున్నాం. 10వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. చాలామంది దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పక్కన పెట్టి, దేవుడిచ్చే దీవెనను పక్కన పెట్టి, దేవుడిచ్చిన మేలును పక్కన పెట్టి, దేవుడిచ్చే పంటను, వర్షాన్ని పక్కన పెట్టి, దేవుడిచ్చిన గాలిని, నీరును పక్కన పెట్టి, దేవుడిచ్చిన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి, దేవుడిచ్చిన భార్య అనే బిడ్డలను, పిల్లలను పక్కన పెట్టి, దేవుడిచ్చిన ఉద్యోగం, వ్యాపారాన్ని ప్రక్కన పెట్టి నేనే సంపాదించుకున్నా,
నా పితరులు ఇచ్చిన ఆస్తి, నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి, నా కష్టపడి నేను చదివించుకున్న పిల్లల్ని, అందుకే ఇంతటి వారు అయ్యామని చాలాసార్లు డప్పాలు కొట్టుకుంటూ ఉంటాం. అది డప్పాలే, అది కరెక్ట్ కాదు, అది రైట్ కాదు. నీవు ఈ రీతిగా దీవించబడ్డావంటే, ఆశ్రయించబడ్డావంటే దేవుని యొక్క ఆశీర్వాదమే. నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా, యేసు ప్రభు ద్వారా ఇది మనకు కలిగింది అని నమ్మినా నమ్మకపోయినా, అవునన్నా కాదన్నా, ఎస్ అన్నా నో అన్నా, దేవుని వాక్యం వాక్యమే. వాక్యం చెప్పేది వాక్యమే కానీ నీవు నేను చెప్పేది వాక్యం కాదు. నీవు నేను పలికే మాటలు వాక్యం మాటలు కాదు. వాక్యం చెప్పేది అనుసరించాలి, నడవాలి, తూచా తప్పకుండా కైకొనాలి. అందుకని వాక్యం ఏమంటుంది, యెహోవా యెహోవాయిచు ఆశీర్వాదం అది. ఏమని, యెహోవాయిచు దీవెనది, యెహోవాయిచు గొప్ప మేలుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. గమనించండి, పది అంతస్తులు మేడగట్టావంటే, లేదు రెండు అంతస్తులు మేడగట్టావంటే, పది ఎకరాలు సంపాదించావంటే, నీవు ఉదయాన వెళ్ళి సాయంత్రం వచ్చినటువంటి చేసిన పని ద్వారా, ఆ రీతిగా 365 రోజులు చేసిన పని ద్వారా, ఆ రీతిగా నువ్వు చేసిన 30-40 సంవత్సరాలు చేసిన పని ద్వారా అన్ని అంతస్తులు కడతావా, అన్ని మేడలు కడతావా, అన్ని పొలాలు సంపాదిస్తావా, అంతమంది పిల్లలకు పెళ్లి చేస్తావా, అన్ని పురుళ్ళు పోస్తావా, వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తావంటే చేయలేవు. అది కేవలము నువ్వు చేసే పని తక్కువైనా, నీకున్నటువంటి ఆదాయం తక్కువైనా, నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తున్నాడు, దీవెనకరంగా చేస్తున్నాడు, నిన్ను గొప్పవానిగా చేయాలని ఆయన ఉద్దేశం. కానీ నువ్వు అది గ్రహించలేకపోతున్నావు, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని పిల్లలారా, గమనించండి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. యెహోవా ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదము ఉన్నతమైనటువంటి వారిగా చేస్తూ ఉంది, స్టెప్ బై స్టెప్లోనికి తీసుకువెళతా ఉంది. నరుల కష్టము ద్వారా, చెమట వారటం ద్వారా ఏదో చేస్తాను మాత్రం భ్రమపోబాకు. దేవి నామన అవమానకరంగా మాట్లాడద్దు. కనుక నీకు వచ్చిన ఆశీర్వాదము దేవుడిచ్చింది, నమ్ము, విశ్వసించి ఆయన నమ్ముకు, ఆయన కొరకు జీవించు, అది నీకు మేలు కదా. అందుకనే ఇంకొక మాట మనం గమనిస్తే ఏమంటారంటే, 13వ అధ్యాయం సామెతలు 13వ అధ్యాయము 11వ వచనం ఒక మాట చదువుకుందాం. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును. దేవుని స్తోత్ర, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మోసము చేత సంపాదించే ధనం ఏమైపోద్ది, క్షీణించిపోద్ది. కాబట్టి మోసం చేసి, అక్రమం చేసి, అన్యాయం చేసి, వ్యభిచారం చేసి, దొంగతనం చేసి, పరుల సొమ్ము తీసుకుని వచ్చి నీ పిల్లలకు ఏదో సంపాదించాలి అనుకుంటావు, అది నీ ఉండగానే ఆ ధనము కాస్త కరిగిపోవడం ప్రారంభమైంది. లేదు ఒకవేళ నీ యొక్క తెలివితేటల ద్వారా ఆ ధనాన్ని అలా కూడబెట్టినా, కాపాడుకుంటున్నా, నీవు వెళ్ళిపోయిన తర్వాత అయినా ఆ ధనం ఏమైపోద్ది, క్షీణించిపోద్ది. నేను ఎరుగుతును ఒక కుటుంబాన్ని, మా కళ్ళ ముందే ఎదిగిన వారు కళ్ళ ముందే ఆరిపోయారు. కారణం ఏమిటి, లోకానుసారమైన జీవితములు జీవించి వారి దగ్గర నెత్తి మీద చేతులు పెట్టినట్టుగా, వారు కొంచెం పాలు ఇచ్చి, వారు కొంచెం దేనికో ఆర్థిక సహాయం ఇచ్చి, ఇక నువ్వు ఇవ్వలేవారు అబ్బాయి, ఇగో ఈ స్థలం నాకు ఇచ్చాయి, ఈ పొలం నాకు ఇచ్చాయి, అల్లి నాకు ఇచ్చాయి అని ఆ పేదవాళ్ళు పొట్టగొట్టి, వారు సంతకాలు పెట్టుకుని, కాగితాలు తీసుకుని, ఈరోజు నువ్వు కుబీరుడు అయ్యావు. వారిని పేదవాళ్ళకి చేసిన వారు ఆ రీతికి ఎంతనో మనం చూస్తున్నాం. అలా వారు కన్నీళ్ళు కాల్చి కాల్చి కాల్చగా ఆ కన్నీళ్ళు దేవుడు వింటాడు. ఈ సంపాదించేటువంటి పెద్దలు వెళ్ళిపోయారు, తల్లిదండ్రులు ఉన్నారు, వారు ఉండగానే మనవాళ్ళకి ఉండటానికి లేదు, తినటానికి లేకుండా అయిపోయింది. దేవుని బిడ్డలారా, మోసం చేసి సంపాదించుతాం అనుకుంటామేమో, అది క్షీణించిపోతుంది, అది వద్దు. దాని ద్వారా నెమ్మది ఉండదు, దాని ద్వారా సంతోషం సమాధానం ఉండదు. నీకు సమాధానం కావాలంటే కష్టం చేసి కూర్చుకో. ఏదో గొప్పగా సంపాదించడానికి పోకు, నువ్వు కష్టం చేసినంత మాత్రం గొప్పగా సంపాదించలేవు. తగిన కాలం ముందు దేవుడు నీకు ఇస్తాడు, దానినే దేవుడు రెట్టింపు దేవునిగా చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డ, మోసము చేత సంపాదించే ధనము క్షీణించిపోతే కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటాడు కదా, ఆస్తిని వృద్ధి చేసుకుంటాడు. అది ఏదో ఒక విధంగా ఆ రూపాన్ని, కష్టమైన రూపాన్ని, ఒక రూపాయి తింటూ మరొక రూపాయి దాచుకుంటూ
ఏదొక విధంగా ఏమండి చక్కగా దేవుని నమ్ముకుని దేవుని అందు విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి ఉంటూ ఆ ధనాన్ని ఆ విధంగా అభివృద్ధి చేసుకుంటాడు. దేవుడు చేయవలసిందే, కానీ మన కష్టం ద్వారా, మన తెలివి ద్వారా, మన జ్ఞానం ద్వారా, మన ఆలోచన ద్వారా అభివృద్ధి పొందలేము, పైకి వెళ్ళలేము అనే సత్యాన్ని గ్రహించండి. కాబట్టి దేవుని బిడ్డరా, అందుకని 16వ అధ్యాయం 3వ వచనం ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? సామెతలు 16వ ఏమంటాడు? ఏమంటే అక్కడ ఏమంటాడంటే, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగును. నీ పని భారం, నీ ఉద్యోగ భారం, ఏమండి నీ వ్యాపార భారం, నీ చదువు భారం, నీ పిల్లల భారం, నీ పిల్లలకు పెళ్ళిళ్ళ భారం, ఏమండి నీ అప్పుల భారం, నీ సమస్యల భారం, ఏదైనా మనకు మనం మోసుకుంటే ప్రయోజనం లేదు. మనం మోయలేం, దేవునికి అప్పగించు, దేవునికి అప్పగించు దేవుని బిడ్డరా. అప్పుడు ఏమని నీ ఉద్దేశములన్నీ సఫలమవుతాయి, నీ ఆలోచనలన్నీ సఫలమవుతాయి, నీ కోరికలన్నీ దేవుడు సిద్ధింపచేస్తాడు, ఏమని నీ ఆశలు దేవుడు ఏమని నెరవేరుస్తాడు. నీ భారాన్ని ప్రభు మీద మోపకుండా, నీ ఆలోచనలు ప్రభుకు అప్పగించకుండా, నీవు ప్రభు చిత్తము చేయకుండా, నువ్వు ప్రభు కొరకు జీవించుకోకుండా, దేవుని ఉద్దేశాల్లో నువ్వు నడవకోకుండా నీవేదో పైకి వెళ్ళాలనుకుంటే కుదరదు. దేవుడిచ్చిన ఆశీర్వాదమేనని గుర్తించి ఆ ఇచ్చిన ఆశీర్వాదాలను నువ్వు పొందుకుంటూ దేవుని కొరకు కృతజ్ఞత కలిగినటువంటి వారముగా ఉండాలి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, అది నరుల కష్టార్జితం ద్వారా ఎక్కువయ్యేది కాదు. దేవుని యొక్క ఆశీర్వాదము ద్వారా అది మనకు ఎక్కువ అవుతుంది. అందుకే దేవునికి బిడలారా, యోబు గ్రంథములో 1వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథములో 1వ అధ్యాయం 10వ వచనములో సాతానుడు యోబు గారితో ఈ మాట మాట్లాడుతుంది. ఏమంటుందంటే, నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండు చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఏబు గారి గురించి సాతానుడు దేవునితో అంటున్నాడు? ఎందుకు తెలుసా? సాతానుడు ఏబు గారిని బట్టి దేవునితో పని వేసింది. ఏబు గారు ఏమని యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనము విసర్జించినటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి వాడమని ఇదిగో ఏబు గారి గురించి సాతానికి దేవుడు సాక్ష్యం ఇస్తుంటే, సాతాను ఏమన్నాడంటే, ఇదిగో నేను ఆయనను శోధిస్తా, నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను మరి ఎంతో నేను కలవరం కలిగిస్తా. అప్పుడు ఆయన భక్తి ఎంతో, ఆయన యథార్థ ఎంతో, ఆయన భయం ఎంతో, నీ మీద ఉన్న విశ్వాసం ఎంతో చూద్దాం అని ఏబు గారి గురించి సాతానే ప్రభుత్వ ఛాలెంజ్ చేసి, అప్పుడు దేవుడే అన్నాడంటే, ఇదిగో అతని యొక్క ప్రాణం మాత్రం నా స్వాధీనం, తనకున్నటువంటి శరీరము కానీ లేకపోతే తన భార్య, తన బిడలు, ఆస్తి పోస్తులు అంతా నీ స్వాధీనం. వెళ్ళు. సైతాన్ వచ్చి రకరకాలుగా ఏబు గారికి ఉన్న ఆస్తి అంతా కూడా పోగొట్టింది. మన లేఖనంలో చూస్తున్నాం. ఏమండి దేవుని బిడ్డరా, దేవుడు ఆ సాతాను ఎన్ని అభ్యంతరాలు కలిగించినప్పటికీ కూడా ఏబు గారి ఆస్తి ఎందుకు అభివృద్ధి పొందింది అంటే, మరి సాతానుడు అంటున్నాడు దేవునితో ఏమన్నాడు, నీవు అతనికిని, అతనికి ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసేదివి, అతని పనిని నువ్వు దీవించదివి, అతని అని అతనికి చేతి పని నువ్వు దీవించుచుండు చేత అతని ఆస్తి దేశాలు బహుగా విస్తరించు. దేవుని బిడ్డరా, మనం చేసే చేతి పనిని దేవుడు దీవించకపోతే, మనం చేసే చేతి పనిని దేవుడు ఆశీర్వదించకపోతే, నీవు చేస్తున్నటువంటి ఏంటి అది ఆఫీసులో కూర్చునే పని అయినా సరే, ఉద్యోగము మరి బ్యాంకీ పని అయినా, ఇతరితర కంపెనీలున్నాయినా నువ్వు కూర్చుని చేసే పని అయినా, కూలినాలతో చేసుకునే పని అయినా, నీ చేతి పనిని దేవుడు దీవించకపోతే, ఉదయాన్నే వెళ్తావు, సాయంత్రం పని చేసుకుంటావు, కూలి తెచ్చుకుంటావు, తెల్లారి పొద్దున్నే తలనొప్పి అంటావు, నీరసం అంటావు, జ్వరం అంటావు, 2 రూపాయలకి 3 రూపాయలు ట్యాబ్లెట్కి తగ్గదు, హాస్పిటల్కి జాయిన్ అవుతావు, నువ్వు తెచ్చిన సంపాదన అంతా కూడా ఏమైంది, హాస్పిటల్ పాలైపోదు. అది నీకు ఇప్పుడు ఆశీర్వాదకరంగా ఎట్లా మారుద్ది? ఎలా దీవించబడతావు నీవు? గుర్తుపెట్టుకో, నీ చేతి పని దేవుడు దీవిస్తేనే అది హాస్పిటల్కి వెళ్ళకుండా, కేసులు పాలు అవ్వకుండా, కోర్టులు పాలు అవ్వకుండా, నష్టాలు పాలు అవ్వకుండా,
నీ పనిని దేవుడు దీవించడం ద్వారా, ఆ జీతాన్ని దేవుడు దీవించడం ద్వారా, ఆ ధనమును దేవుడు దీవించడం ద్వారా నువ్వు గొప్ప మేలు పొందుకుంటున్నావు, నువ్వు గొప్ప ఆశీర్వాదం పొందుకుంటున్నావు. సాతాన్ అంటున్నాడు, ఇదిగో నీవు అతని పనిని నువ్వు దీవించుచున్న చేతనే అతని ఏమిటి బహుగా ఏంటి అతని ఆస్తి దేశములు బహుగా విస్తరించబడిపోయింది. ఊజు దేశంలోనే ఏబుగారు అంటే ధనవంతుడు ఎవరు లేరు. ఆ ఏబుగారిని దేవుడు దీవించాడు ఊజు దేశంలో. కాబట్టి ప్రభునంద ప్రియమైన వారలారా, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఏబుగారి చేతి పనిని దేవుడు దీవించాడు. నీ చేతి పనిని కూడా దేవుడు దీవిస్తున్నాడు. నీ కుటుంబ పనిని నీవు చేసే ప్రతి పనిని కూడా దేవుడు దీవించకపోతే నీవు అభివృద్ధి పొందలేవు అనేటువంటి సత్యాన్ని గ్రహించు. అందుకని ఒక మాట చూద్దాం, ఆదికాండము 21:22 చదువుదాం. చాలా జాగ్రత్తగా ఆసక్తి కలిగి ఆలకించండి. ఆదికాండము 21:22 ఆ కాలమందు అభిమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఏమని అభిమెలకును అతని సేనాధిపతి అయిన పీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. చూసారా, అక్కడ అభిమెలకు తనక సేనాధిపతి అనేటువంటి ఆ పీకోలును వారు గ్రహించారు, తెలుసుకున్నారు. అబ్రహాము యొక్క చేతి పనిని దేవుడే దీవించాడని, అబ్రహాం యొక్క పనులన్నిటిలో దేవుడు తోడుగా ఉన్నాడు. నువ్వు చేయ పనులన్నిటిలో దేవుడు తోడుగా ఉండకపోతే, నువ్వు చేస్తున్నటువంటి పనులు దేవుడు దీవించకపోతే మనం ఆశ్రయించబడతామా? మనం దీవించబడతామా? ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంఘమా, ఆలకించు. ఏమండి, ఒక రాజు అభిమెలకు రాజు అబ్రహాం గురించి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. అందుకే ఏమండి, దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వెక్కడ అడుగు పెట్టినా నీకు దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. 30 times, 60 times, 100 times తిరిగి నువ్వు పొందుకుంటావు. దేవుని బిడ్డలారా, నాకు తెలుసు ఒక యవనస్తుడు ఉన్నాడు, నాకు తెలిసే ఎన్నో రకరకాలైనటువంటి పనులు సంవత్సరంలో 5 రకాలు పనిచేస్తాడు. ఏ పనిలో కూడా రాణించలేకపోతున్నాడు, ఏ పనిలో కూడా దీవించబడలేకపోతున్నాడు. ఆ పని ప్రారంభిస్తాడు, 2 నెలలు ఉండదు, పీకేస్తాడు. ఇంకో 2 నెలలు రెస్ట్ తీసుకుంటాడు, మళ్ళీ ఇంకో మళ్ళీ ప్రారంభిస్తాడు. ఒక 2 నెలలు 3 నెలలు ఉంటుంది, అది కూడా తీసేయటమే. కారణమేంటి? దేవుని వైపు చూడకుండా, దేవుని చిత్తం చేయకుండా, దేవుని దగ్గర రాకుండా, దేవుని చిత్తం అడుక్కోకుండా, ప్రార్థన చేయకుండా, ప్రభు మన చేతిని దీవించుకోకుండా, ప్రభు చేతిని మన చేతి పనిని ఆశ్రయించుకోకుండా, ప్రభు మనకు తోడుగా లేకపోతే, ప్రభు మనతో ఉండకపోతే, మోషేతో దేవుడు చెప్పాడు కదా, నా సన్నిధి నీకు తోడుగా ఉండును. దేవుని సన్నిధి దేవుడు తోడు, దేవుని ఆశీర్వాదం మనకు తోడుగా లేకపోతే మనం దీవించబడటం ఇంపాసిబుల్. మనం దీవించబడాలంటే, అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరచబడాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడని అభిమెలకు తన సేనాధిపతి గ్రహించాడు కదా, ఇవిడు యోబు గారికి దేవుడు తోడుగా ఉన్నాడని ఇదిగో సాతాని గ్రహించింది కదా. దేవుని పిల్లలారా, ఈ లోకంలో నీవు గ్రహించలేకపోతున్నావా? రాజులు, అధికారులు, గొప్పవారు, ధనవంతులు ఏమండి, ఇది దేవుని యొక్క తోడే, దేవుని యొక్క దీవెనే అని తెలుసుకున్నవారు నీవు గ్రహించలేకపోతున్నావా? దేవుని బిడ్డరా, తెలుసుకో, దేవుడి ఆశీర్వాదమే. అందుకు మరొక మాట, ఆదికాండం 26:3 చూద్దాం. ఆదికాండము 26:3 ఈ దేశమందు పరవాసమయ్యుండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించదను. దేవుని బిడ్డలారా, అబ్రహాము గారి కాలంలో కరువు వచ్చినట్లుగా ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. ఈ కరువు వచ్చినప్పుడు దేవుని బిడ్డరా, ఇదిగో ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ రాజును అభిమెలకు వద్దకు వెళ్ళి, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తునికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. అభిమెలకు ద్వారా దగ్గర ఉండి ఇదిగో ఎంతో బాధపడుతున్నాడు దేవుని బిడ్డరా, కరువు కలుగుతుంది, నేను ఏం చెయ్యాలి అని ఇస్సాకు బాధపడుతుంటే అభిమెలకు దగ్గర ఉన్నటువంటి ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నే ఈ దేశమందు పరవాసమయ్యను, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించదను. ఎలా ఆశీర్వదించాడు? 26:12 ఇస్సాకు ఏమని, ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 times ఫలము పొందెను. యెహోవా ఏమని, యెహోవా అతను ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను.
ప్రభుకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇస్సాకు దేవుని మాట విన్నాడు, గెరారులో ఉండమన్నాడు. దేవుని గెరారులో ఉండి ఆ సంవత్సరము విత్తనం వేశాడు. దేవుని చిత్తం మనం తీసుకోకుండా, దేవుని వాగ్దానం లేకుండా, దేవుని మాట లేకుండా మనం కూడా చాలాసార్లు పొలాలు వేస్తాం, విఫలమైపోతాం. చాలాసార్లు ఉద్యోగాలకు ట్రై చేస్తాం, ఏమని ఇదిగో మనం వెనకొచ్చేస్తాం. దేవుని మాట లేకుండా, దేవుని చిత్తం లేకుండా మనం ఎక్కడ అడుగు వేసినా అది మనకు నష్టమే కనబడుతుంది. దేవుని మాట విన్నాడు ఇస్సాకు, గెరారు దేశంలోకి వెళ్ళాడు. ఆ సంవత్సరం దేవుని మాట ప్రకారం విత్తనం వేశాడు, నూరంతలు ఫలము పొందుకున్నాడు. అందుచేత ఫిలిస్తీయులు ఇస్సాకును చూసి ఏం పొందారు? అసూయ పొందుకున్నారు, కుళ్ళుకున్నారు. ఏమిటి, ఎక్కడి నుంచో వచ్చి ఇస్సాకు మన దేశంలోకి వచ్చి మన ముందే పొలం తీసుకుని మన ముందే పొలంలో విత్తనం వేశాడే, నా నూరంతలు అభివృద్ధి పొందాడు. ఫిలిస్తీయులు ప్రజలు అసూయ పడినంతగా, ఏమండి, నీ శత్రువులు అసూయపడినంతగా, నీ బంధువులు అసూయపడినంతగా, నీ ఇరుగు పొరుగు వాడు అసూయపడినంతగా, ఏడ్చేంతగా, కుళ్ళుకున్నంతగా, వారు ఏడుస్తూనే ఉంటారు, వారు కుళ్ళుతూనే ఉంటారు, వారు అసూయపడుతూనే ఉంటారు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ వంచలంచలుగా అభివృద్ధి పొందుతావంతే. నిన్నెవరు ఆపలేరు, దేవుడు ఆపితే నిన్నెవరు పైకి తీసుకురాలేరు, దేవుడే పైకి తీసుకొస్తే నిన్నెవరు కూడా ఆపలేరు. మానవ ప్రయత్నాలు విఫలమైపోతాయి, మానవ ప్రయత్నాలు వ్యర్థము, వ్యర్థమే. దేవుడు నీతో కూడా ఉంటే, దేవుడు నిన్ను దర్శిస్తే, దేవుడు నీ చేతి పనిని దీవిస్తే, దేవుడు నీ చేతి పనిని ఆశీర్వదిస్తే, దేవుడు నీ పిల్లలను ఆశీర్వదిస్తే, దేవుడు నీ మనవలని మనవరాలను ఆశీర్వదిస్తే, దేవుడు నీ కుటుంబమును ఉన్నతమైన రీతికి ఆశీర్వదిస్తే, అది ఆశీర్వాదమే దేవుని కుమారుల. దేవుని పిల్లలారా గమనించండి, ఏమండి దేవునికి ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, ఎదుటి వారు అసూయపడినంతగా ఆశీర్వాదం. అరే, నా కాళ్ళ ముందే వారు ఎంతో పేదరికాన్ని తాటాకింట్లో అనుభవించేవాళ్ళు. ఒక పూట తింటే రెండో పూట లేదు. ఈ రోజున మంచి గృహమా? దేవుని పిల్లలారా గమనించండి, దేవుని ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి మా నాన్నగారు ఉన్నటువంటి రోజుల్లో, ఉన్న దినాల్లో మచిలీపట్నంలో, మలకాపట్నంలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబమునకు ప్రతి శుక్రవారం కూడా నాన్నగారు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాడు. వారం వెళ్ళేవాళ్ళు, మూడు పాటలు పాడి వాక్యం చెప్పి ప్రార్థించేవాడు. మరి ఆ తల్లిగారి పేరు పుష్పమణి గారు. ఆమె నాన్నగారికి మందిరం కట్టాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక టాయిలెట్స్ బాత్రూమ్స్ అనేది ఏర్పాటు చేసుకోవాలన్నా, పిల్లలకు పెళ్లి చేయాలన్నా తండ్రి గారు వెళ్ళి ఒక మాట చెబితే ఎందుకయ్యా అనే అనే మాట కాక ఎంతయ్యా అని. అంతేక ఆ సూట్ కేసులో బ్యాగ్ తీసుకుని, పర్స్ తీసుకుని ఆ అమౌంట్ తండ్రి గారికి అట్లా ఇచ్చేది. ఆ కానుక ఆ విధంగా ఇవ్వటం ద్వారా దేవుని బిడ్డరా, ఆ నాన్నగారు సేవా సంఘం కూడా పరిస్థితి ఎంతో అభివృద్ధి పొందింది. అంత మాత్రమే కాదు, తండ్రి గారు చేసేటువంటి ఆ ప్రార్థన ద్వారా వారి మనవళ్ళు ముగ్గురు, ఆ ముగ్గురు మనవరాళ్ళు ఒక మనవడు, ఈ రోజున కొరియాలో ఒకరు, అమెరికాలో ఒకరు, బొంబాయిలో ఒకరు, రకరకాలైనటువంటి బెంగళూరులో రకరకాలుగా దేవుడు ఆ బిడ్డలని ఆశీర్వదించారు. మోకాళ్ళలో తుదనం, కావలసినంత డబ్బు, దేవుని బిడ్డలు ఎవరు తోడుకున్నారు? దేవుడే ఆ కుటుంబానికి తోడుగా ఉన్నారు, దేవుడే ఆ కుటుంబమును దీవించారు, దేవుడే ఆ కుటుంబమును ఆశీర్వదించాడు, దేవుడు వారిని విడిచిపెట్టలేదు దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రార్థన ద్వారా దేవుడు మనకు తోడుగా ఉంటే మనం బహుగా ఆశీర్వదించబడతాం, మన చేతి పనిని దేవుడు దీవించాలి. అందుకే చూడండి, ఆది కాండము ఒక మార్చి చూద్దాం. ఆది కాండము 13వ అధ్యాయం ఆది కాండము 13వ అధ్యాయము 2-3 వచనాలను మనం చదువుకుందాం. ఆది కాండము 13వ అధ్యాయం. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేస్తూ దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలముకు వరకు వెళ్ళి, తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గుడ్లు, గుడారములు ఏమని ఉండెను గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముతో పాటు, అబ్రహామును అబ్రహాముగా దేవుడు మార్చాడు. ఏమండి, అబ్రహాముతో పాటు ఇదిగో మరి ఇక లోతును కూడా దేవుడు నడిపించాడు. ఆ నడిపించబడిన తర్వాత అబ్రహాము, లోతు తనకు మందలకు, తన పనివారికి, తన కుటుంబానికి అడుగు పెట్టలేనంత ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చారు. ఎందుకని
అబ్రహాము నేను చూపించేస్తాను కానీ నీవు వెళ్ళమన్నాడు. అబ్రహాము దేవుని మాట వినటాన్ని బట్టి అబ్రహాము దీవించబడ్డాడు, అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము చేతి పనిని దేవుడు దీవించిన ద్వారా ఎంతగానో గొప్ప మేలులు అనుగ్రహించాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇదిగో మనక పనులన్నీ మన చేతి పనులను దేవుడు దీవించాలి. ఆయన దీవిస్తేనే మనకు దీవెన, ఆయన దీవెన లేకపోతే మనకు దీవెన ఎటు నుంచి కూడా రాదు. ఇంకో మాట, చివరి మాట, ఉత్తరదేశ కాండము 28వ అధ్యాయంలో ఏమండి మనకు అందరికీ తెలిసే మాట, నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి గాయకునేలా నీ దేవుడిని యెహోవా మాట భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను ఆయన హెచ్చించేవాడు. ఎలా హెచ్చిస్తాడు? 11వ వచనము చూద్దాం. మరియు యెహోవానికి ఇచ్చిన పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవాని గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలముందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును నీవు అనేక జన్మలకు అప్పిచ్చుదవు గాని అప్పు చేయవు. చూసారా దేవుని పిల్లరా, ఇక ఇక్కడ మోషే గారి ద్వారా ఇస్రాయేల్ ప్రజలతో దేవుడి మాటలను తెలియపరుస్తున్నాడు. మన గర్భఫలాలు, భూఫలములు, నేల పంట, ఏమండి గొర్రెమేక మందులు, పశువు మందులు, దుక్కుడెద్దులు, గంపయ్య పిండి పిసుకు, ఇవన్నీ కూడా దేవుని దీవెనలే, దేవుని యొక్క ఆశీర్వాదములే అని మనము తెలుసుకుని దేవుని కొరకు నమ్మకంగా మనం జీవించాలి. దేవుని యొక్క యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, అది నరుల కష్టార్జితం ద్వారా ఎక్కువ కాదు. మన యొక్క కష్టాన్ని దేవుడు దీవించుచుండు చేత, మన పనిని దేవుడు ఆశీర్వదించుడు చేత మనం గొప్పవారవుతాం, మనం మేలు పొందుకుంటాం, మన దేవునికరంగా పొందుకుంటాం. ఇది దేవుని కార్యమని విశ్వసించి గ్రహించి నీవు నేను మనము నమ్మకంగా ఆయన కొరకు ముందుకి కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవుడవు తండ్రి, విడువని దేవుడవు, ఎడబాయిన దేవుడవు, మారిన దేవుడవు, మరుగున దేవుడవు, ఆదులు ఉన్న దేవుడవు, అంతములు ఉన్న దేవుడు, జగత్ పునాది వేయబడక మునిపి క్రీస్తులో నిబిడమైన మమ్మల్ని అందరినీ కూడా మీరు ఏర్పాటు చేసుకున్న దేవుడు మీకు స్తోత్రం. ఈ సమయమందు ప్రభు మీరు మాట్లాడిన నీ మాటల కొరకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో విన్నటువంటి నిబిడలు హృదయంలో తలపోసుకునిచ్చు. అవును కదా, దేవునిచ్చే ఆశీర్వాదము ద్వారానే నేను ఈ రీతిగా దీవించబడ్డా, నేను ఆశీర్వదించబడ్డా, ఇల్లు కట్టుకున్నా, ఉద్యోగం తెచ్చుకున్నా, వ్యాపారం తెచ్చుకున్నా, బిడ్డలు కనుక్కున్నా, అన్నిట్లో నేను దీవించబడ్డ చేత దేవుని కృప ద్వారానే అని సత్యాన్ని గ్రహించి నమ్మకంగా నీ కొరకు జీవించే భాగ్యం దాయించమని, ఇదిగో విత్తబడిన నీ మాటలు నీరు కట్టి ఫలింపు చేసి నడిపించి మహిమ ఘనత ప్రభావాలను మీరు పొందుకోమని, ఈ ప్రార్థన ఆలకించి ప్రతిఫలమును దాయించమని, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సంఘమునకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడు నడిపించి వర్ధలింపచేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, సైతాని క్రియలు సర్వనాశనం ప్రభు యేసుకు సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. 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 అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. God bless you all. Amen.